రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్న నేపథ్యంలో చంద్రబాబు నిన్న రాత్రి అరెస్ట్ కావడం తర్వాత రాత్రి రాజమండ్రి జైలుకి వెళ్ళాడు. అయితే ఈ రోజు సోమవారం మాత్రం ఈ రోజు రాత్రికి జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు మిడ్నైట్ అంటే దాదాపుగా 12 గంటల తర్వాత ఆ ప్రాంతంలోనే జగన్ విజయవాడకి చేరుకుంటారు. విజయవాడకి చేరుకున్న తర్వాత రేపు తన పార్టీ క్యాడర్తో ఒక మీటింగ్ పెట్టుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరో 2 రోజుల్లో ఆయన బుధవారం కానీ గురువారం కానీ ఢిల్లీ వెళ్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ క్యాడర్తో మీటింగ్, తర్వాత మిగతా విషయాల తర్వాత 20 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా జరుగుతున్నాయి. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటి జగన్ అనుకున్నది, అంటే జగన్ ఏదైతే చంద్రబాబు విషయంలో అనుకున్నాడో ఆ విషయాన్ని కంప్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ తన వ్యూహాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అనే అంశాలు ఒకవైపు చాలా క్లియర్గా ఒక అంశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. లోకేష్కి సంబంధించిన విషయంలో కూడా లోకేష్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది, దాదాపుగా లోకేష్ కావచ్చు అచ్చెన్నాయుడు కావచ్చు ఇటువంటి కీలక నేతలందరినీ కూడా దాదాపుగా ఒక ఇద్దరు ముగ్గురిని ఖచ్చితంగా ఈ వారంలోనే అరెస్ట్ జరగబోతుంది అనే సమాచారం అటు టీడీపీలో ఉంది, అటు వైసీపీలో కూడా అదే చర్చ జరుగుతున్న నిమిషంలో నిజంగానే జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, అంటే ఈ అర్ధరాత్రిగా లండన్ చేరిన తర్వాత విజయవాడకు చేరిన తర్వాత రేపటి నుంచి ఆయన యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అబౌట్ టీడీపీ యాక్షన్లో టీడీపీ నుంచి ఎటువంటి సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుంది టీడీపీ అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికీ లుద్రాతో ఇందాక మనం మాట్లాడినప్పుడు కూడా ఆయన క్లియర్గా ఒకటే చెప్పారు, బెయిల్ పిటిషన్ నేను ఇప్పుడు దాకా వేయదలుచుకోలేదు, నేను ముందు హౌస్ అరెస్ట్ సంబంధించిన పిటిషన్ మాత్రమే ఇప్పుడు నేను వాదించబోతున్నాను అని చెప్పిన నేపథ్యంలో. సో ఈ అన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ సో బెయిల్ ఎప్పటికి వెళ్తారు, ఈరోజు సాయంత్రానికి వెళ్తారా రేపు వెళ్తారా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చంద్రబాబుకు సంబంధించిన వ్యవహారం, చంద్రబాబుకు సంబంధించిన వ్యవహారంలో వైసీపీ చాలా టార్గెటెడ్గానే తన రోల్ని తన వ్యవహారాన్ని మొత్తం కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళు తగ్గట్టుగానే ఒక ప్లాన్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ప్రకారమే వైసీపీ ముందుకు వెళ్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ రాబోయే పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్కి తనకేమి సంబంధం లేదని చెప్పి పురంధరేశ్వరి కూడా మాట్లాడిన నేపథ్యం ఆమె ఒక లేఖను విడుదల చేసింది. మొదటగా ఆమె లేఖను ఖండిస్తున్నారని చెప్పి ఒక లేఖ వచ్చినప్పటికీ అది ఫేక్, మాకేమి సంబంధం లేదని చెప్పి పురంధరేశ్వరి మాట్లాడడం బీజేపీకి సంబంధించి పూర్తిగా ఇప్పటికీ ఎంతవరకు ఈ వ్యవహారం ముందుకు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అనే అంశాన్ని నిన్న కొంత లోకేష్కి సంబంధించిన కావచ్చు, లోకేష్ సంబంధించిన వాళ్ళతో కూడా ఆర్టీవీ మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మాకు ఒక సమాచారం ఉంది ఖచ్చితంగా. సో మేము ఎటువంటి పరిస్థితుల్లో లోకేష్కి సంబంధించి అరెస్ట్ అయితే జరుగుతుంది అనే సమాచారం మాకు ఉంది, దానికి కూడా మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యామని చెప్తున్న పరిస్థితుల్లో ముందస్తుగా వాళ్ళు ఏదన్నా కొంత ముందస్తుగా అంటే కోర్టును ఆశ్రయించడమా లేకపోతే ఎటువంటి న్యాయ సలహాలు తీసుకుంటారనే అంశంలో కూడా వాళ్ళ టీం కూడా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన సిద్ధార్థ లోతార్ ఇక్కడికి స్టిల్ ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ బెయిల్కి సంబంధించి అన్ని అంశాలు కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి బెయిల్ కావచ్చు లేకపోతే హౌస్కి సంబంధించిన కస్టడీ కావచ్చు ఈ రెండింటికి సంబంధించి పూర్తిగా ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి సో ఎప్పుడు ఏం జరుగుతుందనే అంశం మీద చర్చగా జరుగుతుంది. చాలామంది టీడీపీ నేతలు ఇంట్లో నుంచి కూడా బయటికి రాని పరిస్థితి, కారణం ఏంటంటే గడిచిన 2 రోజులుగా టీడీపీ నేతలు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు, వాళ్ళ చుట్టూ కూడా పోలీస్ బలగాలు ఉండేవి, వాళ్ళు కనీసం బయటకు కూడా హౌస్ అరెస్ట్లోనే ఉంచారు, వాళ్ళు ఎవరిని కూడా బయటికి రాలేదు. సో ఏదైతే విజయవాడలో మాత్రం జరుగుతున్న అరెస్టులు కాకపోతే కొన్నింటికి కొంత మద్దతుగా సిపిఐ సిపిఎంలు కూడా కొన్ని వచ్చి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం, కొంత జనసేన క్యాడర్ కూడా తెలుగుదేశానికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా రాత్రికి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత రేపటి నుంచి ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి, పొలిటికల్గా ఏ టర్న్ తీసుకోబోతుంది అనే అంశాలు మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎస్, ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్న నేపథ్యంలో చంద్రబాబు నిన్న రాత్రి అరెస్ట్ కావడం తర్వాత రాత్రి రాజమండ్రి జైలుకి వెళ్ళాడు. అయితే ఈరోజు సోమవారం మాత్రం ఈరోజు
रात्रि की जगन लंडन लंडन तिरी वे पैस्थित चला स्पष्ट कनपड़ती सारा मिड नाइट अंत दादापू 12 गंट तरवा आ प्रात जगन విజయవాడకు చేరుకుంటారు. విజయవాడకు చేరుకున్న తర్వాత రేపు తన పార్టీ క్యాడర్ తో ఒక మీటింగ్ పెట్టుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరో 2 రోజుల్లో ఆయన బుధవారం గాని గురువారం గాని ఢిల్లీ వెళ్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ క్యాడర్ తో మీటింగ్ తర్వాత మిగతా విషయాల తర్వాత 20 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి ఉన్నాయని చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటి జగన్ అనుకున్నది అంటే